తరాలు గడు శ్రీనేతన్నల అస్తాలతో నిలిచిన కాది నుంచి కద్దర వరకు ఈ రోజు చేనేతన్నల కష్టాలు కడగళ్ళు తరాలు గడుస్తున్నాయి చేనేతన్నల అస్తాలతో నిలిచిన కాది నుంచి కద్దర వరకు ఎన్నో రకాల చీరలు పంచలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కడూ ఆదరణ పొందిన ఈ రోజు చేనేతన్నల కష్టాలు కడగళ్ళు తరాలు మారుతున్నా మిగిలిపోతున్నాయని చెప్పుకుంటున్న పరిస్థితి చేనేతన్నలకి ఇప్పటికీ మగ్గమే జీవనోపాధిగా మూడున్న తరాలుగా బతుకుతూ ఎక్కడి నుంచైనా భవిష్యత్తులో వాళ్ళ పిల్లలైనా సరే ఈ మగ్గం కాకుండా వేరే జీవనోపాధిని ఎత్తుకుంటూ వెళ్తారని చెప్పని వాళ్ళు కూడా ఆశిస్తున్న పరిస్థితి ఉంది అంతో మాట్లాడేందుకు మంగళగిరి అంటే ప్రపంచంలో తెలియన వాళ్ళైతే ఉంటారు ఎందుకంటే చేనేత వస్త్రాలు కంటే ప్రతి ఒక్కరు కూడా మంగళగిరి దాని ప్రాధాన్యత ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలిసిన పరిస్థితి అతను మనతో మాట్లాడేందుకు మంగళగిరి చేనేతకు సంబంధించిన కార్మికులు కొందరు ఉన్నారు వాళ్ళతో మాట్లాడితే చేనేత యొక్క బాధలు కార్మికుల బాధలు చేనేతలో వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు ఇప్పటివరకు చేనేత కార్మికులు చేనేత కార్మికులుగా వాళ్ళు ఎన్ని తరాలుగా ఈ వృత్తిలో ఉన్నది వాళ్ళే చెప్పే పరిస్థితి అయితే ఉంది చేనేతనే వృత్తిగా రెండు మూడు తరాలుగా ఇదే పనిని చేస్తూ మగ్గం వర్క్తోనే కుటుంబంలో తన వంతుగా కూడా అంటే కుటుంబ యజమాని కూడా మగ్గం వర్క్ చేస్తూనే తను కూడా తన వంతుగా మగ్గం వర్క్ని ఎంచుకున్నటువంటి మహిళ ఉన్నారు చేనేత మహిళ ఉన్నారు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎంతకాలం నుంచి చేనేత వస్త్రాలు నేస్తున్నారు మీ మీ కుటుంబంలో ఇప్పటివరకు ఎంతమంది ఈ చేనేత దాంట్లో పనిచేశారు నేనైతే 15 సంవత్సరాల నుంచి నేస్తున్నానండి పెళ్లి కాకముందు కాంచి ఇదే నా పని మా నాన్నగారు గాని మా తాతలు గాని అందరూ ఇదే పని మీద బతికారు ఇప్పుడు దాకా అయితే మేము ఇదే పని మీదే బతుకుతున్నాం మా ఇంట్లో అయితే నేను ఒక్కదాన్నే చేస్తున్నాను మా నాన్న వాళ్ళందరూ చేస్తున్నారు ఏం ఆదాయం ఉండదండి ఇప్పటికీ లాక్డౌన్ అయ్యి ఇప్పటికి 5 నెలలు 4 నెలలు అయిందా ఇంతవరకు ఆదాయం అనేది ఏం లేదు మాకు ఉన్నకాడికి తింటున్నాం లేని కాడికి ఉంటున్నాం అంతే కనీసం ఏమన్నా కూర తెచ్చుకొని వండుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకైతే అలాగనే జగనన్న డబ్బులు వేస్తారంటే అవి కూడా ఇంటికాడికి రాలేదు మాకు మేము బిల్డింగ్లో షెడ్లో మగ్గాలు ఉన్నాయని ఇంటికాడ ఇవ్వలేదు ఇంటికాడ నేస్తేనే ఇస్తామంటున్నారు మాకేం ఇంటికాడ పడ్డానికి ఇంటి వానర్లు ఒప్పుకోవట్లేదు ఇంట్లో మగ్గం పెట్టుకొని పట్టుకోవడానికి ఇలా గుంట మగ్గాలు అయితేనే మేము నెయ్యగలుగుతాం స్టాండ్ మగ్గాలు కూడా నెయ్యలేము అవి రాని వల్ల మాకు అసలు అవి కూడా లేదు ఇంటికాడ ఉన్న మగ్గాలు మాత్రం వచ్చినాయి కొంతమందికి పొద్దున్నుంచి సాయంత్రం దాకా పొద్దున్న 6 ఇంటికి వస్తే 7 ఇంటికల్లా 5 ఒకసారి గట్టిగా నేస్తే అది కూడా లేకపోతే లేదు అది అన్నీ అనుకూలంగా ఉంటేనే ఎండ బాగా ఎండ ఎక్కినా కూడా పోగులు దిగిపోతే వాన వచ్చినా కూడా నేయడానికి ఉండదు అంత అనుకూలంగా కొంచెం వాతావరణం దీనికి అనుకూలంగా ఉంటే అవి లేకపోతే లేదు అది కూడా మగ్గానికి ఒక రకం చీర నేస్తాం ప్రతి ఒక్కళ్ళకి అందంగా ఉండేందుకు మా చేతులతో మేము అందమైన చీరలు తయారు చేస్తాం అయితే అంటే ఈ చీరల వల్ల వచ్చే ఆదాయం కుటుంబం గడవడానికి మాత్రం సరిపడట్లేదు అని చెప్తుంది ఇంకో చేనేత మహిళ మూడు తరాలండి మా మామయ్య వాళ్ళ నాన్నగారు మా ఆయనగారు అండి మూడు తరాల నుంచి ఈ పని మేము చేసేది ఇంకా మాకైతే ఈ మేము మా ఈ ఉపాధి అంటే మాకు కుటుంబం చేసినా మాకు గడవట్లేదండి మా పిల్లలకి ఏమైనా తేడా ఉన్నా మాకు అసలు అప్పులు చేసి పెట్టుకోవడం వస్తుంది చాలా అప్పులు కూడా చేసామండి అవి తీరాలంటే మాకు ఈ నేత మీద గడవట్లేదు ప్రభుత్వం మాకేమీ సాయం చేయట్లేదండి రండి ఇళ్లల్లో మగ్గాలు పెట్టినవారు ఇలా బిల్డింగ్లో నేస్తే బిల్డింగ్లో ఇవ్వట్లేదు మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి ఎవరికి చెప్పుకోవాలో మాకు తెలియట్లేదు మీకు కూడా ఇలాంటి బిల్డింగ్లో ఉన్న వాళ్ళకు కూడా సహాయం చేయమని అడుగుతున్నారా అడుగుతున్నామండి మేము ఎవరి దగ్గరికి వెళ్ళా మాకు సరే చేస్తున్నాం అంటున్నారు ఏమీ చేయట్లేదండి మేము కొంతమంది అదే మాకు తెలిసిన వాళ్ళు కొంచెం పలుకుబడి అయిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము సరే చేస్తున్నామమ్మా అని అంటున్నారు మాకేం చేయట్లేదండి ఎవరు ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది బిల్డింగ్లో ఏం డబ్బులు ఏం రాలేదండి మాకు ఇంక అంతకన్నా మేము చేసేది ఏం లేదండి మాకైతే ఇది మాత్రం నేత తప్పి ఇంకే పని మాకు తెలియదండి ఇది తప్ప మేము ఏం చేయలేము ఇంకా నేతన్నలకు ప్రభుత్వాలు అందించే వేతనాలు నేతన్నలకు ప్రభుత్వాలు అందించే సహాయ సహకారాలు కొంతవరకు మాత్రమే ఉన్నాయంటున్నారు అదేవిధంగా చూస్తే పరపతి సంఘాలు ఉన్న ఆ పరపతి సంఘాల ద్వారా వచ్చే ఆదాయం అంటే ప్రభుత్వాలు పరపతి సంఘాల ద్వారా ఆదాయాలు ఇస్తున్నా అవి అందరికీ చేరే పరిస్థితి కూడా లేదంటున్నారు ఇదే పరిస్థితుల్లో చూస్తే అంటే ఎప్పటికీ కూడా
ఉన్న పరిస్థితుల్లో చేనేత ఆ రోజు మగ్గం పెట్టి ఆ రోజు ఆ మగ్గం ద్వారా అంటే నేచిన చీర ద్వారా వచ్చే ఆదాయం ఏదైతే ఆ చీరని రిటైల్ గా ఎవరైనా కస్టమర్ వస్తే అమ్మి దాని ద్వారా వచ్చే ఆదాయాన్నే కుటుంబ వనరుగా వాడాల్సిన పరిస్థితి కూడా వచ్చిందంటారు వాటితోనే పిల్లల చదువులు వాటితోనే పిల్లల పెళ్ళిళ్ళు కూడా అని చెప్తున్నారు చూద్దాం మన చేనేత కార్మికుడు ఉన్నాడు అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎంతకాలం నుంచి మీరు ఈ మగ్గం వర్క్ చేస్తున్నారు ఎలా ఉంది చేనేత పరిశ్రమ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఇంతవరకు కూడా మేము చేస్తాను ఇంకా మా పిల్లలు కూడా చేస్తున్నారు ఎవరికి కూడా జీవనోపాధి కరెక్ట్ గా ఆదాయం వచ్చే ఆదాయం అయితే ఏం లేదండి రోజుకు 200 రూపాయల ఆదాయం వస్తుంది దీని మీద బ్రతకడము పిల్లల చదువుల కోసం ఏదైనా సరే మేము చదివించడం కూడా కష్టమే సగం కాలంలో చదువులు కూడా ఆపేస్తాం మగ్గాలు ఏర్పాటు చేసి మా స్వతః సిద్ధంగా మేము వ్యాపారం చేసుకునేటట్టుగా ఒక సావుకారు కడకి వెళ్ళకుంటా మాకు మేమే మాకు మార్కెట్ గవర్నమెంట్ ద్వారా మార్కెట్ వెళ్ళి చేసే సరుకు తయారు చేసి అమ్మేటట్టుగా ప్రభుత్వాలు ముందు వాళ్ళు సమకూరిస్తే మేము అలాగనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఇప్పుడు రైతు ఉన్నాడండి పంట పండిస్తాను ప్రభుత్వాలు కొనుగోలు చేస్తాను మేము సరుకు తయారు చేస్తే వచ్చే కస్టమర్స్ కొంతనే మాకు దిక్కు లేకపోతే లేదు అలాగే రైతుకి కూడా సమకూర్చినట్టుగా కూడా మాకు సమకూర్చితే మేము కూడా ప్రభుత్వాలు మాకాడి నుంచి కొనుగోలు చేసుకుంటే మాకు కూడా బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఇది నేతన్నలు కూడా అంటే ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి ఏవైతే మిగతా వాళ్ళకు వచ్చే రాయితీలు ఏవైతే ఉన్నాయో అలాగే వచ్చే నేతన్నలకు కూడా అలాంటి రాయితీలు కనుక అందే పరిస్థితి ఉంటే కనుక తప్పకుండా కూడా వాళ్ళు కూడా ఆర్థిక అభివృద్ధి పొందుతారు అదేవిధంగా చూస్తే వాళ్ళ పిల్లలకి వాళ్ళకు కూడా మంచి చదువులు ఉద్యోగాలు చేసుకునేందుకు మంచి చదువులు కూడా ఇచ్చేందుకు అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి పోతే పరపతి సంఘాల ద్వారా కూడా వచ్చేటువంటి ఆదాయాలు కూడా లేకపోవటం చేనేతని నమ్ముకుంటే అంటే సీజనల్ వారీగా చేసేటువంటి అంటే ఇక్కడ అత్యధికంగా మనం చూసుకున్నట్లయితే ఈ మగ్గం వర్క్ ఇటు వర్షాకాలం కానీ ఇటు ఎండాకాలం కానీ పూర్తి స్థాయిలో చేయకపోవడానికి అలా చేయడానికి కూడా వీల్లేని పక్షంలో ఉన్న సమయంలోనే నేర్చేటువంటి నేత ఈ చీరలు ఏవైతే ఉన్నాయో వాటికి సరైనటువంటి ధర కూడా లభించకపోవటం ఆ ధరను కూడా అంటే ఇంచుమించుగా వాళ్ళు కూడా ఒక ధరను కేటాయించుకుని నమ్ముకోలేకపోవడం కూడా ఇవన్నీ కూడా చాలా ఇవన్నీ కూడా ఆర్థికగా వాళ్ళు ఎదిగేందుకు కూడా లోపాలుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మనతో ఇంకొక మహిళ ఉన్నారు చేనేత కార్మికులు అలాంతో మాట్లాడదాము అప్పుడు మీరు ఎంతకాలం 15 నుంచి నా పెళ్ళికి ముందు నుంచే మగ్గం నేయడం వచ్చు అప్పుడు నేను చేస్తున్నా ఇక్కడికి వచ్చాక కూడా మగ్గమే నేస్తున్నా మా ఆయన నేను ఇద్దరం నేస్తాం రోజుకంటే ఇద్దరి మీద ఒక చీర అయ్యిద్ది అది కూడా ఖాళీ లేకుండా మగ్గం నేస్తే ఒక చీర అయ్యిద్ది లేదు ఏమైనా ఆటంకాలు కానీ వస్తే అది కూడా అవ్వదు అంటే ఒకే మగ్గం మీద ఇద్దరు ఒకే చీర నేస్తుంటారా కొద్దిసేపు అయినా కొద్దిసేపు అలాగే నేస్తాం రెండు మగ్గాలంటే ఇళ్ళలో కుదరవు కదా అద్దెల్లోనా అది కూడా కష్టమే ఇంట్లోనా మగ్గం అయినా ఇలాగైనా సరే ఇలాగైతే ఒక మగ్గం మీద అయితే ఒక చీర అయిద్ది వేరువేరుగా నేసినా ఎంతో నేత అవ్వదు చేనేత కార్మిక వృత్తి మీకు ఎలా ఉండదు అంటారు అంటే మీరు 15 చేస్తున్నారు చేస్తున్నాం మీ కుటుంబంలో ఎంతమంది చేస్తారు ఇంతకుముందు ముందు మా నాన్నోళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు మా మామయ్య గారు చేస్తారు మా ఆయన నేస్తున్నారు నేను అంటే అటు ఇటు అంటే ఏదో మనం ఇప్పుడు తినడానికే తప్పించి అంతకు మించి మనకేం పైకి వచ్చేది ఏం లేదు ఏదో చేస్తున్నామంటే తినడానికి కొద్దిగా పర్వాలేదు అంతవరకే కానీ అంతకంటే అదేం లేదు ఆ ఫంక్షన్కి అయినా ఈ చీరలే తీసుకుంటారని లేదు కదండి ఈ నేత చీరలు నేసామంటే దీనికి కరెక్ట్ అయిన ధర రావాలంటే మనం చెప్పే రేటు తీసుకుంటే పర్లేదు అలా కాకుండా మనం చెప్పిన రేటు మీద వాళ్ళు చాలా సగానికే అడుగుతున్నారు మామూలు షాపుల్లో అడిగినట్టు అలా అయితే చేనేత వాళ్ళకి అసలు సరిపడదు షాపుల్లో 200-300 రూపాయలకి నేత చీర దొరుకుతుంది కదా 200-300 ఎక్కడండి దొరికేది అసలు దొరకదు అలాగా చేనేత చీర చేనేత చీరలు అంటే అవి వేరే చేనేత చీరలు మాత్రం 200-300 కంటే మాత్రం అది రాదు మార్కెట్లో తక్కువ దొరికినప్పుడు ప్రజలు కొనుక్కుంటారు కదా అవును కొనుక్కుంటారు అవి కాటన్ చీరలు వేరే ఈ నేత చీరలు వేరే వాళ్ళకి తెలిస్తే అలా కొనరు ఈ నేత చీరకు సంబంధించి వాళ్ళకి తెలియాలి దీన్ని బట్టి రేటు కుదిరితేనే తీసుకుంటారు మీరు షాపులకు ఏదైనా వేసేదానికి ఏదైనా ప్రయత్నం చేయలేదు అంటే మీ షాపులు కంటే ఎవరు తీసుకోరు కదా అంటే మీరు చీరలు తయారు చేసిన షాపులకు వేసి ఆ షాపుల ద్వారా అంటే ఖరీదైన చీరలు తయారు చేసి వేయటం కానీ అలాంటి ఎవరు అంటే హోల్సేల్ గా ఎవరు వచ్చి కొనటం కానీ షాపులు వాళ్ళు వచ్చి కొనటం అదేం లేదు మామూలుగా ఎప్పుడైనా తీసుకుంటే మేము ఒక ఆయనకి ఇస్తాము షాపుకర్లు అని వాళ్ళకి మేము కొనుక్కొని మేము ఇలాగే ఇంట్లో వాళ్ళకే చీరలు ఎంతగానేసి అమ్మేస్తాం మేము వెళ్ళి అమ్మాలంటే అసలు మా దగ్గర ఎవరు కొనరు పైపెచ్చి మాకు ఇంత ధర అని కూడా రాదు ఏదో సగమైనా సరే వస్తుంది మేము ఇలా బతుకుతున్నాం అంతవరకే కానీ
అంతకమించి మేము వెళ్ళి షాపులకు వేసి అన్నీ అంటే కష్టం. మీకు ఎంత మంది పిల్లలు? మాకు ఇద్దరు. ఏం చదువుతున్నారు? ఒకలు ఆరు ఒకలు ఐదు. వచ్చిందా జగనన్న అమ్మఒడి? వచ్చిందా అమ్మఒడి? అమ్మాయికి వచ్చింది. అమ్మాయికి వచ్చిందా? మగ్గానికి అయితే డబ్బులు అయితే పడలేదు. అంటే మీరు ఇక్కడ కుటీరంలో చేస్తున్నారు కదా? ఆహా, ఇంట్లో కూడా మగ్గం ఉంది కానీ అవి స్టాండ్ మగ్గాలు అని చెప్పి మాకు రాలేదు. రెండు మగ్గాలు ఉన్నాయి కాబట్టి ఆ మగ్గం ఎక్కువ నేసుకునేది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ద్వారానే మేము మగ్గం తీసుకున్నాం. ఆ మగ్గానికి డబ్బులు పడాలి ఖచ్చితంగా, కానీ కొత్త మగ్గం అదేదని చెప్పి అలా చేశారు ఫస్ట్ సంవత్సరం. ఈ సంవత్సరం వచ్చేసరికి మీరు ఇప్పుడు పెట్టారు. ప్రతి ఒక్క ఆఫీసులు ఇలా మారిపోతూ ఉంటే ఎవరు నేసేది వాళ్ళకి తెలియాలి కదా. మా బాధ ఏంటంటే ప్రతి ఎప్పుడు నేసేది మేము, దాన్ని బట్టి వాళ్ళకి తెలియదు. మేము నేసిన వాళ్ళం ఎప్పటి నుంచి నేతనో మాకు అర్థమై, దానికి అర్థం అవ్వాలంటే ఏం చేయాలో మాకు అర్థం కావట్లా. స్టాండ్ మగ్గం తీసుకునేది దేనికి? మేము నేసుకుంటాం అనేది ఎంత డబ్బులు పెట్టి తీసుకునేది? లేకపోతే మాకు అద్దెలలో ఆ స్టాండ్ మగ్గాలు ఎందుకు? మగ్గాలు వచ్చినాయిగా, స్టాండ్ మగ్గాలు వచ్చినాయి ఇస్తున్నారు. పర్లేదు, ఆ మగ్గం ద్వారా మీకు పనిచేసే విధానం బాగుంది. బాగానే ఉంది. పర్లేదు. ఇప్పుడు అప్పుడు అంటే గత ప్రభుత్వంలో స్టాండ్ మగ్గాలు ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారా? ఆహా, గత ఆ జగన్ గారు రాకముందే అనుకోండి ఇచ్చింది. వచ్చిన తర్వాత ఆయన రాకముందే వచ్చినాయి. ఇప్పుడు పెట్టుకున్నారు, అప్లై చేసుకున్నారు కొంతమంది, దానికి కూడా మగ్గాలు వస్తాయి అన్నారులే. వచ్చిన తర్వాత నేసుకుంటారు. కాకపోతే ఈ జనాలకి ఏంటంటే ఆ మగ్గం తీసుకునే దేనికి, ఈ డబ్బుల కోసమే తీసుకుంటున్నారు అనే ఊహ ఉండిపోయింది ప్రభుత్వంకి మాత్రం. అది మాత్రం తప్పు అనేసి భావించాలి అందరూ. ఎందుకంటే నేసుకుందామని చెప్పి తీసుకుంటున్నారు. గుంటలో అట్ట తీయాలంటే అద్దెలలో తీసుకోవడం కుదరదు, అందుకని స్టాండ్ మగ్గాలు పెట్టుకుంటున్నారు. దాని గురించి ఆలోచించి స్టాండ్ మగ్గాలైనా ఏవైనా నేసిన వాళ్ళకి అర్హత కలగాలని భావిస్తున్నాను అంతే. ఇది మహిళలు చెప్తున్న వాదన ఏంటి? మహిళలు చెప్తున్నది అయితే కంపల్సరీ భర్తకి పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోవడం, పనిచేయలేని పరిస్థితుల్లో ఉండగా తనంతు బాధ్యతగా కుటుంబాన్ని పోషించడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టాండ్ మగ్గంతోనే పనిచేస్తూ కుటుంబ జీవనాన్ని గడిపిస్తుంది ఆ చేనేత కార్మికురాలు. చెప్పండి, మీరు ఎంత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ఈ స్టాండ్ మగ్గం ద్వారా ఎప్పటి నుంచి పని చేస్తున్నారు, ఎంత ఆదాయం సంపాదిస్తున్నారు? నెలకు 4,000 5,000 వస్తాయి నాకు. ఇక కరోనా వచ్చిన కాంచి పని అసలు ఇంట్లో కూడా అమ్ముకోవడం కొట్లు తీయట్లేదు కదా, షాపులు తెచ్చి కొనుక్కొని నేదాన్ని కూడా ఇప్పుడు నెల పైన అయిందని నేద అలాగే ఉండిపోయింది. అట్లా ఇబ్బందిగా ఉంటుంది. పనులు పిల్లలు కూడా పనులు లేవు, ఆయనకి పని లేదు, ఒక షాపులోకి వెళ్తాడు షాపులు తీయట్లేదుగా, పని లేక ఇబ్బందిగా ఉంటుంది. ఇంట్లో మాకు గడవటం కష్టమారు. అన్ని కరెంటు బిల్లు కూడా ఎక్కువ వస్తున్నాయి అసలు. ఇదివరకు మీద ఇప్పుడు కరెంటు బిల్లు కూడా అన్నీ పెంచేశారు రే అని, అది ఇబ్బందిగానే ఉంటుంది. ఇంట్లో ఎక్కువ ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయి పెళ్ళి అయిపోయింది, ఇద్దరు అబ్బాయిలు. మా అమ్మగారు మా దగ్గర ఉంటారు, నాకు ఎవరు లేదు. ఈ 6 అది ఇచ్చాము, పరిస్థితి బాగా పనిలో పెట్టాము, అది బంగారు పనిలో పెట్టాము పిల్లలు. అట్లా ఇంట్లో కాడాక ఇప్పుడే పనులు లేవు. కరోనా నేను మాకు 25 నుంచి నేస్తున్నాను, చిన్న అబ్బాయి పుట్టిన కాంచి నేస్తున్నా, అబ్బాయి పుట్టిన కాంచి. మా భర్త కూడా మానేసి 10,000 అవుతుంది, తేడా చేసిన అసలు పనే చేయట్లేదు. చేనేత కార్మికుల బాధలు చూస్తే, చేనేత కార్మికుల వాళ్ళు పడుతున్న వేదన అంటే కార్మిక చేనేత కార్మికులకి అందించాల్సినటువంటి సాయం పూర్తిగా అందిస్తే, ప్రభుత్వాలు ఆదుకుంటే కుటుంబ పరిస్థితులు మారుతాయని చెప్తున్న పరిస్థితులు అయితే చాలా కంటికి కనిపించినట్టు, చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. తరాలు గడు చేనేతన్నల హస్తాలతో నేర్చిన ఖాదీ నుంచి ఖద్దరు వరకు ఈరోజు చేనేతన్నల కష్టాలు కడగళ్ళు.